హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్లో నిర్వహించిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇక ఎంత ప్రేమ అంటే ఎంత ప్రేమ. ఇప్పుడు మళ్ళా మూడు నెలలకే ఒకటే ఫోన్ కొడుతున్నట్టు. ఇప్పుడు ఈ మూడు నెలలకే ఇక కొడుతుడు, ఇక ప్రేమ చూపిస్తుండు. ఇవాళ అందరికి తెలుసు నీ మొసలి కన్నీరు గారు కావాల్సింది. మాట్లాడితే నా కమలాపూర్ సొంత మండలం అంట. నేను సేవ చేసినా మాట్లాడుతూ ఏం సేవ చేసినా ఒక్క ఇల్లన్న కట్టినవా కమలాపూర్ లో? ఇప్పుడు ఆయనకి ఇల్లు కట్టలేదంటే మాత్రం కోపం వస్తుంది బాగా. నేను అడుగుతున్నా నీ సొంత మండలం, నీ సొంత గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లన్న కట్టించి పేదవాళ్లకు ఇళ్లను గోలించినవా? నేను అడుగుతా ఉన్నా. ఒక కమలాపూర్ మండలానికి మన కేసీఆర్ గారు 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చింది. 1000 ఇండ్లు ఇస్తే ఒక్క మనిషిని కూడా ఇళ్లకు గోలేను. ఇప్పుడు మా ధర్మారెడ్డి అని ఉన్నాడు ఇక్కడ. కేసీఆర్ గారు 1000 ఇండ్లు ఇస్తే 850 ఇండ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేపించింది. మరి మీరేం చేసిండ్రు? పేదవాళ్ళు మా ఎస్సీలో బీసీలో తెలియక ఇక్కడ కొంతమంది ఇండ్లు కట్టుకుంటే జేసీబీలు పెట్టి బ్రోక్లైన్లు పెట్టి కులబెట్టిన చరిత్ర. కేసీఆర్ గారు 4000 ఇల్లు ఇస్తే కనీసం నలుగురిని కూడా గృహ ప్రవేశం చేయకపోతే చేసిందా? ఒకటన్నా మాట్లాడితే ఆత్మగౌరవం, మాట నోరు మాట మైకి పడితే ఆత్మగౌరవం. నువ్వు గా 4000 ఇండ్లు పూర్తి చేసి 4000 మంది గృహప్రవేశం చేసింటే 10000 మంది ప్రజలు ఇలా ఆత్మగౌరవంతో బతికేవాళ్ళు కాదా? 10000 మంది ప్రజలు ఇలా ఆత్మగౌరవంతో ఉండేవాళ్ళు కాదా? మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. మాటలు కాదు, ప్రజలకు కావాల్సింది చేతలు కావాలి. అది కోల్పోయింది. ఇలా మా తమ్ముడు గెలిచి మాట్లాడుతూ ఇప్పుడే అన్నాడు, అన్నా నన్ను గెలిపియండి, నేను ఖచ్చితంగా కేసీఆర్ గారితో మాట్లాడి స్వంత జాగాలో ఇల్లు కట్టించే విధంగా 5000 ఇల్లు మంజూరు చేపిస్తాను. పని గెలుస్తుందో అవుతుందా? ఇటల రాజేందర్ గారితో అవుతుందా? ఇదే విషయాన్ని మా కార్యకర్తలు ఇంటింటి కాడ చెప్పాలి. మనం దున్నపోతు కట్టేసి బగని పాలు వింటే రావు వస్తాయా? మనం అనవసరంగా ఇవాళ ఈ పని చేయని బీజేపీ పార్టీ ఓటేయడం అంటే మన ఏళ్ళను తోని మన కన్ను కొడుచుకున్నట్టు అయితే. ఇప్పటికే 1000 రూపాయలు సిలిండర్ ధర పెంచిండ్రు. బీజేపీ కోటేయడం అంటే 1000 బాగానే పెంచడం, ఇంకా 500 పెంచమన్నట్టు అయితే. పోయిన వానకాలంలో 1 ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కిరాయం 3000 ఉంటుండే. ఇప్పుడు ఈ వానకాలం ఎంత అయింది? 5000 6000 అయింది. ఎందుకయింది? 68 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసిండ్రు బీజేపీ వాళ్ళు ఒక్కటే ఏడాదిల 22-24 రూపాయలు పెంచింది. అంటే మనము 24 రూపాయలు పెంచినా నువ్వు మంచిగానే పెంచినావు, ఇంకా 50 పెంచమని బీజేపీ పోటీ అన్నా. మళ్ళా దాపక 6000 12000 అయితే మరి బాగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం పనిచేసే పార్టీని గెలిపించుకున్నాం, అభివృద్ధి చేసే టీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవడంలోనే మన కమలాపూర్ అభివృద్ధి జరుగుతుంది, మన హుజూరాబాద్ అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ఇందాక మా మిత్రులు మాట్లాడింది, సంజయ్ గారు గెలిచి 2.5 ఏళ్ళైనా 10 లక్షల రూపాయల పని కూడా ఇక్కడ జరగలేదు. మరి రేపు అభివృద్ధి కొనసాగాలంటే అది టీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమైంది. ఇలా మీరు రాజేందర్ గారు మీ దగ్గరకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారు, నాకేదో అన్యాయమైందని మాట్లాడుతున్నారు. ఏం అన్యాయమైందని నేను అడుగుతా ఉన్నా. మరి ఏం తక్కువ చేసింది టీఆర్ఎస్ పార్టీ అని అడుగుతా ఉన్నా. 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ జనరల్ సెక్రటరీగా, పాలిట్ బ్యూరో మెంబర్గా నీకు అన్ని అవకాశాలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. నీకు టీఆర్ఎస్ పార్టీలో రాణి పదవి ఏదన్నా ఉంది అంటే అది ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు కూడా నీకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ.